हाय फ्रेंड्स, वेलकम टू आशु वर्ल्ड। टुडे रेसिपी इज टमाटा दोसा। दीन प्रिपरेशन एलानो इप्पुडु चूद्दाम। इप्पुडु ओक मिक्सी जार नी तीसुकोनी इंदुलो कट चेसि पेट्टुकुन्न टमाटा मुक्कलनु याड चेसुकोवाली। नेनु ओक 4 टमाटोस नी तीसुकुन्नानु। इंदुलो कोद्दिगा अल्लं मुक्कनु याड चेसुकोवाली। 8 एंड मिरपकायलनु कूडा याड चेस्तुन्नानु। इदि मी स्पैसी की तग्गट्टुगा याड चेसुकोंडि। ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి। ఈ విధంగా మనకు ఫైన్ పేస్ట్ రెడీ అవుతుంది। ఇప్పుడు దీనిలో 1 కప్పు సూజీ రవ్వను యాడ్ చేసుకోవాలి। 1 కప్పు సూజీ రవ్వను తీసుకుంటే దీనిలోకి 1/2 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీనిలోకి వాటర్ ను సరిపడా యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి। మిక్సీ పట్టిన తర్వాత మనకు బ్యాటర్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది। ఇప్పుడు పిండిని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిపైన ఒక లిడ్ ను పెట్టి 1/2 గంట తర్వాత మనం దోసలు వేసుకోవాలి। 1/2 గంట తర్వాత లిడ్ తీసి చూస్తే ఇందులో మనం సూజీ రవ్వను వాడాం కదా, ఇది వాటర్ కాస్త ఎక్కువ అని అబ్జర్వ్ చేస్తుంది। మనం మన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇందులో మనం దోసల పిండికి ఏ విధంగా అయితే బ్యాటర్ ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి। కాస్త పల్చగా కలుపుకోవాలి। ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ వంట సోడాను యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని తవ పెట్టుకోవాలి। తవ హీట్ అయిన తర్వాత ఈ విధంగా బ్యాటర్ ని కొద్ది కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ ని దోస చుట్టూలా వేసుకోవాలి। దీన్ని మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి। 1 మినిట్ తర్వాత దోస బాగా ఫ్రై అవుతుంది। దీన్ని మెల్లగా తీసుకొని రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఎంతో రుచికరమైన టమాటా దోస రెడీ। దీని పీనట్ చట్నీ తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది। దీని తప్పకుండా ట్రై చేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో।